అందరికీ నమస్కారం వెల్కమ్ టు సెలబ్రేటింగ్ న్యూస్ 24/7 నేను మీ మనోజ్ అసలు మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మీకు తెలియని మంత్రులు ఉన్నారు అసలు వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నమే మీరు ఇప్పుడు చేయాలి అది చేయాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడాలి దాడిశెట్టి రామలింగేశ్వర రావు అంటే ఆయన దాడిశెట్టి రాజా అంటారు తుని ఎమ్మెల్యే ఆయన R&B మినిస్టర్ ఆంధ్ర రాష్ట్రంలో मंडल हेड क्वार्टर रोड अति दारुण डिस्ट्रिक्ट हेड क्वार्टर रोड दारुण इक ग्रामाल कनेक्टिविटी रोड संगति नीचे चप्पाल्सिन पनी लेदु वर्षाकालम वस्ते प्रति रोड मीद स्विमिंग पूल प्रत्यक्ष होतायि बरगोड्लु दांट्लो कूर्चोनि येतेस्ता मीकु कनपड़तायि इदि आंध्र राष्ट्रंलो रोड्लु उन्न परिस्थिति ईयन R&B रोड्स अंड बिल्डिंग शाख मंत्री ईयन ए रोजैना आंध्र राष्ट्रंलो रोड्लु मेमु ई विधंगा वेयबोतुन्नाम ई కార్యక్రమానికి ఇన్ని నిధులు కేటాయించాం రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అన్ని డెవలప్ చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత డబ్బులు కేటాయించింది అని ఏ రోజన్నా మాట్లాడాడా అంటే లేదు తుని ప్రజలు మాత్రం ఈయన ఓట్లేసి ఎన్నుకున్నందుకు తునిలో కూడా రోడ్లు అత్యంత దారుణంగా ఉన్న పరిస్థితిని ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి ఆ R&B శాఖ మినిస్టరే ఈ దాడిశెట్టి రాజా గారు ఈయన రాష్ట్రంలో రోడ్లు ఎట్లా పోయినా మనకి ఇబ్బంది లేదు గానీ జగన్ మోహన్ రెడ్డి గారి భజన చేసుకోవడానికే మనకు మంత్రి పదవి ఇచ్చాడని ఈయనకిన ఫీల్ అవుతున్నాడు ఇది దాడిశెట్టి రాజా అనే ఇంకొక మినిస్టర్ సంగతి నెక్స్ట్ బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన ఆర్థిక శాఖ మంత్రి అని మీరందరూ అనుకోవద్దు దయచేసి ఆయన అప్పుల శాఖ మంత్రి రాష్ట్రానికి అప్పులు ఏ విధంగా తీసుకురావాలి ఆంధ్ర రాష్ట్రంలో ఏవేం తాకట్టు పెడితే అంతంత డబ్బులు వస్తాయి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి బాండ్లు ఎప్పుడెప్పుడు వేలం వేయాలి ఆ వేలం వేసిన డబ్బులు ఎప్పుడుకి వస్తాయి ఆంధ్ర రాష్ట్రంలో పని చేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ జీతాలు యాస్తాం ఎప్పుడో యాస్తాం ఏమని చెప్పట్లేదు కదా ప్రతి నెల 1వ తారీఖు సాలరీలు ఇచ్చే పొజిషన్ లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్యోగులకి సాలరీలు ఎప్పుడు పడతాయో కూడా చెప్పలేనటువంటి పొజిషన్ లో ఉన్నాడు అదే సందర్భంలో ఎప్పుడెప్పుడు ఎవరెవర్ని ఏటేటిని అమ్మేస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తది అని సలహాలు ఇవ్వడంలో జగన్ మోహన్ రెడ్డి ముందున్నాడు ఈయనే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అప్పు విపరీతంగా పెరిగిపోతుంది అంత అప్పు చేశారు ఇంత అప్పు చేశారు అని చెప్పిన ఈయన మినిస్టర్ అయిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగులందరికీ సాలరీలు ఇవ్వడానికి అప్పు చేయాల్సి వస్తుంది మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగినటువంటి పరిస్థితులు ఈయన అంత పనిమంతుడు ఈ బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అని ఆయన మన రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి ఇది మీరు అందరూ నమ్మాలి ఇది ఆర్థిక శాఖ అప్పుల శాఖ అనేది మీరే డిసైడ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది నెక్స్ట్ ఆదిమలపు సురేష్ గారు ఈయన అదే మీకు మళ్ళీ పనిమాల నేను పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి టూర్ ఉన్నప్పుడు చొక్కాలు ఇప్పేసి రౌడీ షీటర్ లాగా బిహేవ్ చేశాడు తెలుసా ఈయన ఒకప్పుడు ఈయన విద్యాశాఖ మంత్రి తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి అయ్యాడు ఆ మున్సిపల్ శాఖ మంత్రిగా ఈయన మున్సిపాలిటీలకు సంబంధించి ఎంత స్కామ్లు జరిగినాయో అది కూడా మీ ముందుకి నేను తీసుకొస్తా ఖచ్చితంగా మున్సిపాలిటీలకు సంబంధించి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా జరిగిందా దాని గురించి ఈయన ఏ రోజన్నా మాట్లాడాడా అంటే ఎవ్వరికి తెలియని పరిస్థితి అసలు ఈయన మున్సిపల్ శాఖ మంత్రి అని కూడా నాకు తెలిసి మీ అందరూ ఇప్పుడు ఈయన ఫోటో చూసిన తర్వాత నేను చెప్పిన తర్వాత తెలుసుకొని ఉంటారనేది ఎక్కువ మంది తెలుసుకొని ఉంటారనేది నా యొక్క అభిప్రాయం ఈయన ఎర్రగొండపాలెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రిగా ఇప్పుడు పనిచేస్తున్నారు ఆ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఈయనకు ఓట్లు వేసిన వాళ్ళకి మరి ఈయన ఏం చేశాడు ఆ నియోజకవర్గాన్ని ఒక మంత్రిగా ఉండి కనీసం ఒక ఎర్రగొండపాలెంలో ఒక సిమెంట్ రోడ్డు వేసిన పాప నేను బోలా ఒక్క రోడ్డుని కూడా ఏమైనా R&B శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పిన పాప నేను బోలా మరి ఆ ఎర్రగొండపాలెం ప్రజలందరి సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి మంత్రిగా ఉన్నాడు కాబట్టి చాలా ఈజీగా తీసుకెళ్లొచ్చు దాంట్లో కూడా ఈయన విపరీతంగా ఫెయిల్ అయ్యాడు ఈయన మున్సిపల్ శాఖ మంత్రి మన కర్మకి ఇది కూడా మీరు నమ్మాలి నెక్స్ట్ జోగి రమేష్ ఈయన ఒక మంత్రి ఈయన ఏ మంత్రి అయ్యా అంటే హౌసింగ్ మినిస్టర్ ఆంధ్ర రాష్ట్రంలో ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఓ చెప్పుకుంటున్న 30 లక్షల ఇళ్ల పట్టాలు అని ఆయన మాట్లాడితే ఈ ఏలిట పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు మైక్ తీసుకొని ముందెట్టు కొడతాడు అటు కొట్టిన తర్వాత ఏలిట పెట్టి అక్షరాల దేశంలో ఎప్పుడూ లేని విధంగా 31 లక్షల ఇళ్ల పట్టాలని నా అక్కల కోసం నా చెల్లెళ్ళ కోసం నా తమ్ముళ్ళ కోసం ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు కదా ఆ 31 లక్షల ఇళ్ల పట్టాలలో ఇల్లు కట్టించాల్సిన మినిస్టర్ ఈయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి రాడ్లు తీసుకొని 10 మందిని వెనకాల రౌడీ మోకలను వేసుకొని వెళ్ళిపోతాడు ఒకప్పుడు చాలా బాగున్నాడు ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఈ మంత్రి పదవి కోసమో లేక ఇంకా దేని కోసమో గాని విపరీతంగా నోరు బారేసుకుంటున్నాడు ఈయన పెడన ఎమ్మెల్యే ఈసారి పెడనలో గెలుస్తాడు అంటే డౌటే ఈయన లేచిన దగ్గర నుంచి అసలు నోరు ఎంత దారుణంగా పారేసుకుంటున్నాడు అంటే పవన్ కళ్యాణ్ అంటాడు చంద్రబాబు నాయుడు అంటాడు లోకేష్ గారిని అంటాడు ఇక జగన్ మోహన్ రెడ్డి మొహంలో ఆనందం చూడడానికి ఈయన ఎంత నీచ స్థాయికైనా దిగజారిపోయేటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాడు ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు జగన్ మోహన్ రెడ్డి గారు ఇస్తే దాంట్లో ఇప్పటికి తిప్పి తిప్పి కొడితే 3000 ఇళ్ళు కట్టామని చెప్పుకుంటున్నారు ఆ 3000 ఇళ్ళు కూడా నా ఉద్దేశం ప్రకారం మీరు గాని ఇల్లు కట్టుకోకపోతే ఈ స్థలాన్ని మేము లాగేసుకుంటామని వాలంటీర్లు వెళ్ళి బెదిరిస్తే భయపడి కాతో కూతో అప్పులు చేసి ఏదో చిన్న ఇల్లు కట్టుకొని ఉంటారు ఆ 3000 మంది ఈయన హౌసింగ్ మినిస్టర్ గా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టినటువంటి టిడ్కో ఇళ్లను కూడా ఈ రోజు వరకు లబ్ధిదారులకు అందజేయాల అది వీళ్ళ నీచమైన ప్రభుత్వం ఆ మినిస్ట్రీ ఈయన తగలబెడుతున్నాడు ఈయన వరకబెడుతున్నాడు కాబట్టి ఈయన ఒక మంత్రివర్యులు అని చెప్పుకోవడానికి నేను చాలా సిగ్గుపడుతున్నా మీరు కూడా తెలుసుకోవాల్సింది ఎంత ఉందని మీకు తెలియజేస్తున్నా ఇంకొక మినిస్టర్ మేరుగా నాగార్జున గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఈయన వేమూరుకు సంబంధించి నక్క ఆనంద బాబు గారి మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే ఈయన కూడా ఆఖరికి పొలోమని బాలకృష్ణ గారి మీదకి వెళ్తున్నాడు ఈయన ఏం మాట్లాడతాడో ఈయనకే తెలియదు ఆ వేమూరులోనే ఈయన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎస్సీ ఎస్టీ వర్గాలు అతి దారుణంగా ఉన్నాయి ఈయన ఈసారి గెలుస్తాడా అంటే ఆయనకే డౌట్ ఇంటింటికి కార్యక్రమానికి వెళ్ళి కూడా అందరి మీద నోరు పారేసుకున్నటువంటి వ్యక్తి మేరకు నాగార్జున ఈయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అని నాకు తెలిసి మీకు ఇప్పుడే తెలిసి ఉంటది ఈయన పనితీరు ఎంత దారుణంగా ఉందంటే సోషల్ వెల్ఫేర్ అనే శాఖకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఏం చేసింది అని ఆయన అడగండి ఇప్పటికీ ఆన్సర్ లేదు ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కార్పొరేషన్లకి ఒక రూపాయి అన్న కేటా ఇచ్చిందా అనేది ఈయన అడగండి ఈయన దగ్గర సబ్జెక్ట్ లేదు ఇదే పరిస్థితిలో ఆ కార్పొరేషన్ కి సంబంధించి చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చైర్మన్లు చేశారు వాళ్ళు కూర్చోడానికి ఒక కుర్చీ గాని వాళ్ళకంటూ ఒక ఆఫీస్ గాని ఉందా అని ఈయన ప్రశ్నిస్తే ఈయన దగ్గర సబ్జెక్ట్ లేదు ఈయన దగ్గర నుంచి ఆన్సర్ రాదు నోరు బారేసుకోమంటే ఓ విపరీతంగా ఇక ఇష్టం వచ్చినట్టు బండబూతులు తిట్టేటువంటి పరిస్థితిలో ఈ మేరకు నాగార్జున గారు ఉన్నారు ఈయన కూడా ఒక మినిస్టర్ అని మీకు చెప్పడం కోసమే ఈ వీడియో మొత్తం చేస్తున్నా మీరు చూసి తెలుసుకోండి ఈయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఓకే